పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అంచివేతలకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపి వారి హక్కుల కోసం పోరాడి సాధికారణ కల్పనకు కృషి చేసిన భారత ప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి అని కాదు. ఆ మహాత్ముడు అభిమానులందరి గుండెల్లో జీవించి స్ఫూర్తిదాయకంగా ఉన్నాడని పూలే చిత్రపటానికి పుష్పమాలలు అలంకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు నత్తి మైసయ్యతో పాటు శ్రీకాంత్, ఇటికల రవీందర్, ఐకియార లక్ష్మయ్య, సూరు కిరణ్, నత్తి విజయ్, మైసగల్ల జగన్, చంటి శివ, చినగల్ల సంతోష్, గోపాల్, టింకు బి శివకుమార్, సత్తి, ఇటికల నాగరాజు, బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు. నత్తి వేసయ్య గారు నమస్కారం అండి. ఏపీ న్యూస్ నుండి మేము మీ నుండి ఈరోజు జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి అంటే అతను చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అందరి హృదయాలలో బ్రతుకున్నట్టే ఆయన బ్రతుకున్నాడనే మనం భావిస్తున్నాం. అందుకు మీరు పూలే గురించి మీ మాటలు చెప్పండి. పూలే ఆ మహానుభావుని గురించి అంటే మేము పుట్టక ముందుకే అయితే సామాజిక ఉద్యమం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మేము ఆ బుక్కులు అక్కడిక్కడ చదువుకొని నేనేం చేసిండు ఏమైందనే ఉద్దేశంతోనే మేము ఇప్పటిదాకా మరి జ్యోతిరావు పూలే మహిళలకు మొట్టమొదటి మహిళలకు విద్య నేర్చిన మహానుభావుడు అయిన ఎందుకంటే తన భార్య కూడా నా భార్య చదువుకోవాలి నా భార్య చదువుకుంటే మిగతా మహిళలు చదువుకుంటారు అసలు మహిళలకు స్థానమే లేదు మహిళలు చదువుకోవద్దు పరిమితి అన్న సందేశం ఉండే దాన్ని రూపు మార్చడానికి మరి బ్రాహ్మణులతో కానీ ఇతర కుల సంఘాలతో ఆయన పోరాడి మహిళలకు విద్య నేర్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన చిన్నతనం నుండే ఎందుకంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆయన ఒక ముస్లిం టీచర్ దగ్గర ఉంటూ ఆ ముస్లిం టీచరు విద్య నేర్పుతూ ఆయన తీసుకుపోయి క్రైస్తవులు తప్పచెప్పి ఆ క్రైస్తవులు తీసుకొచ్చి బ్రాహ్మణులు తప్పచెప్పినప్పుడు ఆయన విద్యను అభ్యాసించి ఈ సమాజం కులాలు నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో కుల నిర్మూలనపై పోరాటం చేస్తూ దాంట్లోనే సామాజిక ఉద్యమం అన్ని కులాలు చదువుకోవాలి అన్ని కులాలు బాగుపడాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన మహిళలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో వాళ్ళ భార్యకు విద్య నేర్పి ఆమెను జనాల దోరి మరి ఆయన ఈరోజు మరి ఆ మహానుభావుడు 130 సంవత్సరాలు ఆయన పుట్టి అంటే మరి మనం పుట్టక ముందుగా ఇలాంటి ఉద్యమాలు చేసి ఇంతమందికి ఆయన చిరస్థాయిగా జనాల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు మరి ఆయనను ఎక్కడ కూడా మరి అన్ని వర్గాలు అన్ని కులాలు మరి ఆయనను స్మరించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఈరోజు వర్ధంతి జన్మదినం సార్? వర్ధంతి సార్ జన్మదినం అంటున్నాడు. లేదు వర్ధంతి జన్మదినం అంటున్నాను ఎందుకంటే మీరు ఇంతకుముందే చెప్పారు ఆయన చనిపోయిన వాళ్ళు బ్రతుకున్నట్టే అందరి హృదయాలలో ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆ విషయం అంటే నిజంగా కూడా అంటే మీరు అందరి 100% ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన విగ్రహాలు పెట్టుకొని ఆయన ఈ రోజు దాకా పూజిస్తారు. ఎందుకంటే ఎక్కడో బీహార్లో పుట్టిన జ్యోతిరావు పూలే ఈరోజు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉండి మేము ఎంతో కొంత విద్య నేర్చుకొని ఆ మహానుభావునికి మనం కొలవాలనే ఉద్దేశంతో మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఎంతో కొంత మనశ్శాంతి సాయం జనాలకు చేయాలనే ఉద్దేశం తప్పనతో మైసే గారు ఇప్పుడు కుల మండలాలకు అతీతంగా కులం లేదు ప్రాంతం లేదని దాన్ని చెప్పడంలో మీరు ఎంతమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు? కుల మండలాలకు అంటే కుల మండలాలు లేవని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు కులము మతం లేదనుకుంటేనే నేను రెడ్డి నేను బీసీ నేను ఎస్సీ నేను ఎస్టీ నేను ముస్లిం నేను క్రైస్తవ అనేది ఇక్కడ ప్రపంచంలో ఉంది. మరి పూలే గారి భాషా సాధనలో దానికి మీరు ఏం చెప్తారు? మరి ఇక్కడ కొంతమంది పెట్టుబడిదారులే ఎందుకంటే అన్ని వెనకబడ్డ జాతులు అయితే కాదు ఎందుకంటే అన్ని కులాలలో అన్ని జాతులలో అందరూ వెనకబడ్డ చాలా మంది ఉన్నారు. ఎవడైతే పెట్టుబడిదారుల్లో పెట్టుబడిదారి కులాలను పోషిస్తున్నారు సత్తే కానీ వేరే జాతులు ఎవరు లేదు. ఎందుకంటే నేను ఈ కులంలో ఉండొచ్చు ఆ కులంలో పెట్టుబడిదారి పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడైతే నశిస్తుందో ఈ కులం నశిస్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకుంటాను సార్. పెట్టుబడిదారి నశించాలి ముందు ఇప్పుడు బాపులంలో దాంట్లో గరీబులు అడుగుతున్నారు మా ఎస్సీ ఎస్సీ కులాలు దాంట్లో కూడా అడుగుతున్నారు ఇన్ని అమీర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరు కులాలను పోషిస్తున్నట్టు కానీ ఆ మహానుభావు కులాలు నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చేసిన సామాజిక పోరాటం వల్లనే మరి ఇంత పేరు తెచ్చుకున్న మహానుభావుడు సార్ ఆయన. సో ఇక్కడ నత్తి మైసయ్య గారితో ముఖాముఖిలో తన ఆలోచన ఏంటంటే అతను తెలంగాణ ఉద్యమంలో కూడా గత 20-25 సంవత్సరాల నుండి విపరీతంగా తెలంగాణ సాధనకై ఆయన సాధించుకుని
ఆయన వెనకాల ఈరోజు నత్తిమేశయ్య గారి వెనకాల కొన్ని వందల మంది యువకులు కూడా ఆయనను ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే సార్ కులము మతము అదంతా లేకుండా మనం అందరం కూడా ఐకమత్యంగా వెళ్దామనే ఆలోచన చెప్తున్నారు. సో మీరు ఈరోజు ఇచ్చిన ఈ ధన్యవాదాలు సార్. నత్తిమేశయ్య గారు జోహార్ 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 జోహ